హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్. ఈరోజు అయితే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. జోవార్ ఇడ్లీ అలాగే దోస, జొన్న ఇడ్లీలు దోసలు చాలా మంచి బ్రేక్ఫాస్ట్, అలాగే హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా డైట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక కప్పు వరకు పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటున్నాను. నార్మల్ మినపప్పు కన్నా పొట్టు ఉన్నదే చాలా మంచిది, ఇదే ప్రిఫర్ చేయండి ఎప్పుడు కూడా. 2 కప్పుల వరకు జొన్నలు తీసుకుంటున్నాను. జొన్నలు అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే హార్ట్ కూడా చాలా మంచిది. అధికంగా ప్రోటీన్ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ కూడా, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సో తప్పకుండా డైట్లో యాడ్ చేసేసుకోండి. ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. జొన్నలు మనకి నానేదానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మిక్సీ పట్టే వరకు మనం నానబెట్టే పెట్టుకోండి. అలాగే మినపప్పు ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. మనకి ఒక గింజ పట్టుకుంటే కనుక ఇలా బ్రేక్ చేయగలగాలి చేత్తో, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నానినట్టు. అలాగే ఇప్పుడు జొన్నల్ని ఒకసారి వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఇడ్లీ రవ్వ, మనం బియ్యం పిండి ఏమి వాడట్లేదు కాబట్టి బియ్యం రవ్వ లాంటివి, ఇదే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇదే రవ్వలా ఉండాలి మనకి. కొంచెం బరకగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా మినపప్పు కూడా మిక్సీలోకి యాడ్ చేసేసుకొని అవసరమైతేనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మినపప్పు నానడానికి తక్కువ టైమే పడుతుంది, జొన్నలకి ఎక్కువ టైం పడుతుంది. ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది మినపప్పుని. ఇప్పుడు మినపప్పు కూడా జొన్నల దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైతే మిక్సీ పట్టుకుందాం అనుకుంటారో పిండి అంతా కూడా, అప్పుడే అటుకులు, సగ్గుబియ్యం, మెంతులు ఈ 3 కూడా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. 1 పావు కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను, బ్రౌన్ అటుకులు కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు వరకు సగ్గుబియ్యం, కొద్దిగా మెంతులు కూడా ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి సరిపోతుంది. తర్వాత 20 నిమిషాల తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసి వాటర్ లేకుండానే మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇందులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి తేమ అనేది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టుకునేటప్పుడు. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. సాల్ట్ అసలు యాడ్ చేయకూడదు. ఇడ్లీలు ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి మొత్తం కూడా బాగా ఫర్మెంట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఓవర్ నైట్ బయటే వదిలేయాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ రేకులకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకున్న తర్వాత పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని చూపించిన విధంగా చేత్తో వేసుకోండి. బ్యాటర్ అనేది చేత్తో వేసుకోవడం వల్ల ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా పొంగినట్టు వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మూత క్లోజ్ చేసి ఇడ్లీస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు మూత క్లోజ్ చేసి సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు దోస కోసం ఇలా పాన్ పైన కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ఆనియన్తో రబ్ చేసి దోస బ్యాటర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. దోస బ్యాటర్ కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి సపరేట్గా తీసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని చూపించిన విధంగా దోస స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ లేదంటే నెయ్యితో కూడా దోసను కాల్చుకోవచ్చు. ఆయిల్, నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. చూసారు కదా, దోస కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది, రెడీ అయిపోయింది. అలాగే ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్గా స్టీమ్ అయ్యాయి. ఇడ్లీలు తీసేటప్పుడు గరిటను ఒకసారి నీటిలో తడుపుకొని తీసినట్లయితే కనుక అడుగు అంటుకోకుండా పర్ఫెక్ట్గా రిమూవ్ చేయొచ్చు. చూసారు కదా, జోవార్ ఇడ్లీ అలాగే జోవార్ దోస రెడీ అయిపోయింది. దీంట్లో కాంబినేషన్గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తినండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. తప్పకుండా ఇలాంటి ఒక సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.